దేవుళ్ళకు ఒక్కొక్కరు ఒక్కో తీరుగా మొక్కులు చెల్లించుకుంటారు. ఎవరికి తోచినట్టు వాళ్ళు పూజ చేస్తుంటారు. ఆ భక్తుడే కళాకారుడైతే మొక్కులను కూడా కళాత్మకంగానే చెల్లిస్తాడు. సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్ సూక్ష్మ కళలో ఎన్నో రికార్డులు కొట్టి శభాష్ అనిపించుకుండు. వాళ్ళ నాయన కూడా ఎనకట్ల అగ్గిపెట్టలో వాటే శిరను నేసి అవార్డు కూడా సంపాదించిండు. ఇంకో గొప్ప ముచ్చట ఏందంటే, విజయుల నాయన మీద మహారాష్ట్రలోని స్కూల్ పుస్తకాలలో ఒక పాఠం కూడా ఉందంట. అసొంటి కళను నిలబెట్టాలి అని విజయ్ రకరకాల శీరలు, శాల్వలు, పట్టుబట్టలు, పీతాంబ్రాలు నేసి పెద్ద పెద్దోళ్ళకి ఇస్తుంటాడు. ఇప్పటికే తిరుపతి పద్మావతమ్మకు, బెజవాడ కనకదుర్గమ్మకు బంగారంతో నేసిన శీరను సమర్పించిన నల్ల విజయ్ ఇప్పుడు వేములవాడ రాజేశ్వరమ్మ కూడా అగ్గిపెట్టలో బట్టే బంగారం శీరను సమర్పించిండు. ఇంకా ఇసుంటి అద్భుతాలు చేసి ఒక దిక్కు చేనేత కళను బతికిస్తూనే ఇంకో దిక్కు తెలంగాణకు మంచి పేరు తీసుకొస్తా అని మురుసుకుంటా చెప్తుండు విజయ్. ఇగో ఇదే ఆయన నేసి రాజేశ్వరమ్మకు కానుకగా ఇచ్చిన అగ్గిపెట్టలో పట్టే బంగారం శీరే. అరే ఎంత ముద్దుగుందో చూడుర్రి. అగ్గిపెట్టలో పట్టే శీరంటే గమ్మతే ఉంది కదూ.